Hi everyone, welcome to my channel Roja Ramani 1414. Neni roj tadigarlu chestunnanandi. Tadigarlu ela chestunnanu daniki em em teeskunnanu meeku chupistanu appudu. Mundaithe manam tadipesini teesesukundam. Ivigondi mana tadigarlu aithe subhranga kotteskuni vaatlu meedunna tokku untadi kada teesesukuni ippudu veetilni chetto ela ela anukoni oka 10 minutes unchukunte gujju teeskunnappudu free free ga vachestadu anamata. So ippudu nenu ippudu gujju ela teestanu chupistanu meeku. తీసుకుంటానికి ఒక గిన్నె అండి. మేమైతే ఇది ఒక బియ్యం కడుక్కునేది ఉంది కదా, దీంతో తీస్తామన్నమాట. ఇలా తీసుకుంటే మనకు అసలు ఒక్క వేసుకూడా రాదు, అంతే అందరూ పరుగుడు ఉంటుంది కదా, తాటికని తీసుకుని పరుగుడుతో తీస్తారు. మేమైతే మాత్రం దీంతో తీస్తాం, ఎందుకంటే ఒక్క వేసు కూడా రాదనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుందాం. అయితే తీసుకోవటం అయిపోయిందండి, ఇదే లాస్ట్ టెంక. సో ఇది ఎలా వచ్చిందప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి మన పేస్ట్ చూసారు కదా, అంత స్మూత్గా వచ్చిందో. ఇందులో ఒక్క వేసంటే ఒక్క వేసు కూడా ఉండదండి. ఇదిగోండి దీని ద్వారా తీసుకుంటే ఇలాగ మనకు అసలు ఒక్క వేసంటే ఒక్క వేసు కూడా రాదనమాట. సో ఇప్పుడు దీంట్లోకి మనం గారెలు వేసుకోవటానికి వరిపిండిని కొద్దిగా క్రిస్పీగా ఉండడానికి ఉప్మా రవ్వ కలుపుకుందాం. తాటిగారెలు వేసుకోవటానికి నేను వరిపిండి, ఉప్మా రవ్వ, బెల్లం ఇవి తీసుకున్నానండి. మన పేసం అయితే తీసుకుంటాం అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం గారి అవ్విలాగా వరిపిండి అండ్ ఉప్మా రవ్వ కలుపుకుందాం. ఉప్మా రవ్వ ఎందుకు వేస్తుందంటే క్రిస్పీ కోసం వేస్తున్నాం. సో అది ఎక్కువ ఏమీ అక్కర్లేదు. సో మన వరిపిండి గారి ముద్ద అవ్వడం కోసం ఎంత పడుతుందో అంత కలుపుకుందాం. వరిపిండి వేసే ఇప్పుడు కలుపుకుందామండి. వరిపిండి వేసుకుని ముందైతే కొంచెం వేసుకుందాం, అది కలుపుకున్నాక ఇంకా పడుతుందంటే మళ్ళీ వేసుకుందాం. జారుగా ఉంది కదా, ఇంకా కొంచెం వరిపిండి కలుపుతుంది పడుతుంది. ఇంకొంచెం వరిపిండి అయితే వేసుకుందాం. అలాగే దీంట్లోకి గోధుమ రవ్వ కూడా వేసేసుకుందాం. గారి వేసుకుని కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం వేసుకుందాం. పేసం అయితే చాలా తీగా ఉంది, సో అందుకని కొంచెం వేస్తున్నాను. ఒకవేళ బెల్లం వేసిన తర్వాత కనుక జార్ అయితే మనం ఇప్పుడు మళ్ళీ అంటే కొంచెం పలసగా అయితే అప్పుడు మనం వరిపిండిని కలుపుకుందాం. మనకి తీపి అయితే సరిపోయిందండి ఇందులోకి. ఇదిగోండి ఇంకా కొంచెం కొంచెం అంటే కొంచెం పలుసుగా ఉంది బెల్లం వేయటం వల్ల. ఇప్పుడు ఒక అర స్పూను బియ్యం పిండి అయితే కలుపుకుందాం. ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది మనకి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని మనం గారెల కింద అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్ అయిపోయింది కదండి, స్టవ్ అయితే వెలిగించుకుని మూగుడైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ పోసుకుంటున్నాను. నూనె అయితే కాగిపోయిందండి, ఇప్పుడు మనం గారెల కింద అయితే వేసేసుకుందాం. మనం గారెలు కొంచెం దలసరిగానే వేసుకుందామండి, ఎందుకంటే ఇవి మళ్ళీ ఉడికిన తర్వాత సమానంగా అయిపోతే బాగా మరీ పలసగా వేసుకుంటే గారి టేస్ట్ ఉండదండి. అందుకని కొంచెం గారెలు దలసరిగానే వేసుకుందాం మనం. మన తాటిగారులు అయితే ఇదిగోండి ఎర్రగా ఎగిపోయినాయి. తాటిగారులు ఈ కలర్లోనే తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తాటిగారులు మేమైతే మాత్రం పామాయిల్లోనే వండుకుంటామండి, ఎందుకంటే తాటిగా పేసుల్లో కొంచెం చిరిచేది ఉంటుంది బెల్లం వేసినా సరే. పామాయిల్లో వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సన్ఫ్లవర్లో వేసుకునే వాళ్ళు సన్ఫ్లవర్లో వేసుకుంటారు, కానీ పామాయిలే బాగుంటుంది. మరి మీరైతే ఎలా ఉంటారో కామెంట్లో తెలియచేసేయండి. మేము తాటిగారులు అయితే ఇలాగా లావుగానే వేసుకుంటామండి, ఎందుకంటే ఇవి తర్వాత రోజుకి కూడా అలా మెత్తగానే ఉంటాయి. నేను ఇందాక మీకు గోధుమ రవ్వ వేసుకుంటే అదే ఉప్మా రవ్వ వేసుకుంటే క్రిస్పీనెస్ అన్నాను. క్రిస్పీనెస్ కోసమే కాదండి,
ఉప్మా రవ్వ ఎందుకు వేసుకుంటాం అంటే గారి కన్సిస్టెన్సీ అవ్వడం కోసం కూడా వేసుకుంటాం. మేమైతే ఇలా తింటాం. మరి గారెలు అయితే అయిపోయినాయండి, పెట్టినప్పుడు మీకు ఎలా వచ్చినాయో చూపిస్తాం అండి. మన తాటిగారెలు అయితే రెడీ అయిపోయినాయి, ఇప్పుడు ఎలా వచ్చినాయో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి చాలా అంటే చాలా చాలా ఫైన్గా వచ్చినాయి, మెత్తగా కూడా వచ్చినాయి. నేను గోధుమ రవ్వ వేసుకున్నా సరే మెత్తగా ఎందుకు వచ్చినాయి అంటే నేను గారి కన్సిస్టెన్సీ కోసం మాత్రమే గోధుమ నూక వేసుకున్నాను. క్రిస్పీనెస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. సో మా గారెలు అయితే చాలా బాగా అంటే చాలా బాగా వచ్చినాయి. రొట్టెనా తాటిగారెలైనా మరుసటి రోజు తింటే రుచి చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.